మహామంత్రాలు జపిస్తుంటారు కదా, అప్పుడు కూడా ఇవన్నీ కలుగుతాయండి. అంటే లేట్ ప్రాసెస్. ఇప్పుడు మీరు మహామంత్రాలు ఎన్ని మంత్రాలైనా, ఓం అనేది ప్రణవ మంత్రమే కదా, అన్నిటికీ అటాచ్ చేస్తారు కదా. రూట్ మంత్ర ఈజ్ ఓన్లీ ప్రణవం. సో ఇంకా మిగతా 50 అక్షరాలకి మనకి ఏదైతే మీకు ఇక్కడ చక్రాల్స్లో ప్రతి దగ్గర ఇక్కడ 16, ఇక్కడ 12, ఇక్కడ 10, ఇక్కడ 6, ఇక్కడ 4, ఇక్కడ 2, ఇవన్నీ కలిపితే 50. ఈ 50 అక్షరాలే, అవన్నీ అక్షరాలతో వచ్చే మంత్రాలు. ఇట్ ఈజ్ లోయర్. సో డైరెక్ట్గా అక్షరం అంటే ఏంటంటే క్షరం లేనిది. ఆ క్షరం లేనిది ఏంటి? ఓన్లీ మీలో జరుగుతున్న ఆ ప్రణవమే. ఓం ఇతి ఏక అక్షరం బ్రహ్మ వ్యాహరన్ మా మనుస్మరన్ ఏ ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగితం. ఇదొక్కటే కృష్ణుడు చెప్పింది ఏంటి, ఇది పట్టుకోండి మీకు మోక్షం వచ్చేస్తుంది, ఎన్లైటన్మెంట్ వచ్చేస్తుంది. దానికి కొన్ని మీకు స్టెప్స్, కొన్ని సిస్టమ్స్లో క్రియాయోగ, కుండలిని యోగ, ఇలా సిద్ధయోగ, ఇలా చాలా రకాలు ఉండొచ్చు. కానీ మీరు కరెక్ట్ సిస్టమ్కి వెళ్ళాలి. నేను ఏదో ఒక పేరు చెప్పి నేను చెప్పడం రాంగు. అంటే సాధకులు సాధన చేసేటప్పుడు ప్రారంభంలో వాళ్ళు ప్రణవంతో మొదలు పెట్టాలి గురుగారు. అంటే బయటికి చెప్పేది కాదు, ఇది ఏదో బయటికి మనం ఓం అంటాం కాదు, ఆ అంటాం కాదు, ఊ అంటాం కాదు, మా అంటాం కాదు. దీని ఇవన్నీ గ్రాస్ లెవెల్. ఓం అని అరగడం కాదు, అది లోపల జరుగుతున్న ఆ ప్రణవాన్ని మీరు సాక్షిగా గమనిస్తున్నారు, అది అసలు ప్రణవం. ప్రణవం అంటే ఏం లేదు, ఆ ప్రాణాన్ని గమనించిన ప్రాణావం. ప్రణవం అంటే అది మాట. సో అది ప్రాణమే మీ ప్రణవం, మీ ప్రాణంతోనే ఉంది అది, ఆ ముడిపడి ఉంది. సో ఆ ప్రాణాన్ని మీరు ఎప్పుడైతే చేస్తున్నారో ఆ ప్రాణం తాలూకా మూమెంట్ తాలూకా వచ్చే వైబ్రేషన్ ఈజ్ ప్రణవం. సో ఆ ప్రణవాన్ని మీరు ఎప్పుడైతే సాక్షిభావంగా గమనిస్తున్నారో అది, దట్ ఈస్ ద యాక్చువల్ ప్రాసెస్. అది మీరు చేస్తున్నది కాదు, అది లోపల జరుగుతూ ఉంటుంది. అది ఆ జరుగుతూ ఉన్నది మీకు సుషుమ్నా నాడిలో అనుకోండి, లేకపోతే మీ భ్రూమధ్యంలో అనుకోండి. సో దేర్ ఈజ్ ఏ ప్రాసెస్. ఆ ప్రాసెస్లో మీకు జరుగుతూ ఉంటుంది, అది చేస్తే సరిపోతుంది, మీకు ఆ సుషుమ్నా కూడా క్లియర్ అయిపోతుంది. అంటే వాళ్ళు ఏంటంటే మొదటి మెట్టు ఏం చేయాలి ఏంటి అడుగుతుంటారు కదా, ఎలా చేసుకోవాలి ముందు ఏది, మన సాధనలో ఏం చేయాలి. అంటే చాలామంది ఈ ప్రణవాన్నే చెప్తుంటారు, చేయి ఇరుపులోనే బాగుంటుందని. అలాగే రకరకాల ధ్వనులు కూడా వినిపిస్తూ ఉంటారు, నువ్వు మారే కొలది అని చెప్తుంటుంటారు. ఇవన్నీ మభ్యపెట్టడానికంటే నిజంగానే వీళ్ళకి ధ్వనులు వినిపించడము, శబ్దాలు ఇవన్నీ జరుగుతుంది. కొంత మనం ఎలా ఉంటుందంటే, ఒకటండి, మీరు ఏది ఊహిస్తే యద్భావం తద్భవతి. మీరు ఊహించుకుంటే అది జరుగుతుంది. మీరు కనిపిస్తాయి, అన్నీ వింటారు, దోస్ ఆర్ ఆల్ ఇవి. యాక్చువల్గా అసలు దెర్ ఈజ్ నథింగ్ కాల్డ్ ద్వైతం లేదు. అసలు ద్వైతం ఎక్కడుంది? మీ ఉన్నది ఒక ఈశ్వరుడే ద్వైతం. ఇది అంత రెండోది ఎక్కడుంది? లేదు. మనం రెండోది ఉన్నట్టుగా మనం కర్మలు పెట్టి మనం పుట్టాం కాబట్టి మళ్ళీ మనకి ద్వైతంలో ఉన్నాం, ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. మీ సాధన ఎందుకు అంటున్నానంటే, మీరు అద్వైతంలోకి వెళ్ళేటప్పటికి రెండోది ఎక్కడుంది? లేదు కదా. మనోమాత్రమిదం ద్వైతం అద్వైతం పరమార్థత. సో మనస్సు ఉండేంతవరకే ద్వైతం. ఈ మనస్సు ప్రాసెస్ని దాటి మీరు ఎప్పుడైతే వెళ్తారో, సో అది ఎలా జరుగుతుంది అంటే, మీరు చదివితే రాదు, చెప్తే రాదు, వింటే రాదు, ప్రాసెస్లోకి వెళ్ళి మీరు మనస్సుకి ట్రాన్సెండ్ అవ్వాలి. అండర్స్టాండ్ ది మైండ్, ట్రాన్స్ఫార్మ్ ది మైండ్, ట్రాన్సెండ్ ది మైండ్. ఆ ట్రాన్సెండింగ్ ద మైండ్ యుల్ గో ఇన్ టు ద స్టేట్ ఆఫ్ ఆత్మన్. సో ఆత్మస్థితిలో మీకు దెర్ ఈజ్ నథింగ్ కాల్డ్ ఎక్స్పీరియన్స్ ఏమి ఉండదు. చెప్పేవాడు లేడు, ఇంకా వినేవాడు లేడు, ఎవడూ లేడు. మీరు ఉన్నది ఒక ఈశ్వరుడే. నేను లేను, మీరు లేరు. ఈ ట్రాన్సెండ్ అన్నప్పుడు మహర్షి మహేష్ యోగి గుర్తొస్తారు, ట్రాన్సెండెంటల్ మెడిటేషన్. అది ఏంటి గురు, గాలిలో లేస్తారు అంటే అది సాధ్యం జరుగుతుంటాయి. ఆయన కూడా పెట్టారు, కానీ మనం డైరెక్ట్గా సిస్టమ్ని ఏమీ చెప్పకూడదు. ఆ సిస్టమ్ని అది కూడా మంత్రాలతో ఉంటుంది అది. సో మంత్రం అమంత్రం అవుతుంది,
సో దట్ ఈస్ ద సౌండ్, ఏదో ఒక మంద మూల మంత్రం ఒకటి ఇస్తారు, దాని నుంచి మీకు నో మైండ్కి తీసుకెళ్తుంది అనేది ఆయన థీరీ. సో ఆ థీరీ కూడా ఉంది. బ్రహ్మానంద సరస్వతి దగ్గర మీరు జ్యోతిర్మఠం, ఆయన గురువు జ్యోతిర్మఠం బ్రహ్మానంద సరస్వతి, సో ఆయన్ని అక్కడ నుంచి తీసుకున్నారు. సో దానికి అప్పట్లో బాగా 70s పబ్లిసిటీ ఎక్కువ ఉండింది, చాలా ఎక్కువ ఉండింది. మహేష్ యోగి, మహర్షి మహేష్ యోగి అని దేశ విదేశాల్లో అన్ని చోట్ల కూడా ప్రచారం చేశారు. ఫ్లయింగ్ యోగి అంటారు, ఫ్లయింగ్ యోగి ఫ్లయింగ్ అంటారు, టీఎం సిద్ధ అంటారు. సో రకరకాలండి ఇవన్నీ, ఎన్నో రకాలు. ఇప్పుడు నేను ఒక 1000s నేను ఆల్రెడీ ఐ హ్యావ్ అండర్గాన్. ఎలా అంటే మన భూగురుత్వాకర్షణ శక్తి నుంచి మనం ఎలా లేవగలుగుతాం పైకి అంటే, అదే ఇప్పుడు చక్రాస్ ఉన్నాయి కదా, మీరు చక్రాస్లో అది లైట్ అవుతుంది బాడీ, యాక్చువల్గా బాడీ లైట్ అయ్యి ఫ్లయింగ్ సూత్ర అంటాం. ఆ ఫ్లయింగ్ సూత్రాలు యూ ఎలివేట్ యువర్ బాడీ, దట్ ఈస్ వెరీ సింపుల్. అది కూడా దానివల్ల కూడా మీకు ఎక్కువగా ఎన్లైటన్మెంట్ అయితే వెళ్ళలేరు. సో బట్ సర్టన్లీ ఇట్ విల్ గివ్ యూ రిలాక్సేషన్, స్ట్రెస్ మేనేజ్మెంట్ వరకు ఎన్నో రకాలు ఉంటాయి. ఆ రెండు ఎన్నో రకాల్లో స్ట్రెస్ మేనేజ్మెంట్ వరకు మీకు వండర్ఫుల్ టెక్నిక్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు నేను ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నానో, దిస్ ఈజ్ నాట్ ఫర్ ఓన్లీ స్ట్రెస్, యూ విల్ బీ ఎక్స్పీరియన్సింగ్ గాడ్. సూపర్ కాన్షియస్ స్టేట్ తురియ అవస్థలో మీరు అనుభవపూర్వకంగా మీరు యూ విల్ బీ బ్లిస్ఫుల్, సచ్చిత్ ఆనంద. ఆ సచ్చిత్ ఆనంద అనేది బ్లిస్ అనేది మీరు అనుభవిస్తారు. ఇది నాకు అనుభవం అయింది. అది చాలా ఇది అందరికి, నేను గొప్ప ఇదేం కాదు, గ్రేట్ ఏం కాదు, ఇది ఎవరు ఈ సిస్టమ్ నుంచి వెళ్ళినా సరే అది అనుభవించి తీరుతారు. ఇప్పుడు మనం ఇది రాంగ్ పాత్ అని తెలిస్తేనే అప్పుడు దాని నుంచి బయటపడగలుగుతాం, అది తెలియకపోతే అదే మన కరెక్ట్ పాత్ అనుకుంటాం ఎంతసేపు కూడానండి. అలాగే మనం మాయలో ఉన్నామని తెలిస్తేనే మాయ నుంచి బయటపడడానికి చూస్తాం గురుగారు. అసలు మాయ అంటే ఏంటి, అది దాన్ని ఎలా తెలుసుకోవాలి, దాని నుంచి ఎలా బయటపడాలి? మాయ అంటే అజ్ఞానం, ఇంకేముంటుంది? మాయ అజ్ఞానం. మనం వీ థింక్ వీఆర్ ది బాడీ, వీఆర్ ద మైండ్. సో మనం ఎప్పుడు దీని నుంచే కొట్టుకుంటూ ఉంటాం. మన కర్మలు ఎప్పుడైతే మనకి విడనాడి మనకు అది తెలియజేస్తుంది, ఆ తెలియజేసేంతవరకు మనకు అసలు అర్థం కూడా కాదు. మాయలో ఉన్నానని కూడా అర్థం కాదు. మన గురువుని తిట్టినా ఎవరు ఊరుకోం, మన సిస్టమ్ని తిట్టినా ఊరుకోం, కాబట్టి అదంతా మాయలో భాగమే. సో అది మీకు తెలియాలి అంటే మీరు ఓన్లీ వెన్ యు ఆర్ రెడీ యూ విల్ గెట్ ఇట్, ఇట్ ఈస్ అదర్వైజ్ యూ విల్ నాట్. ఇప్పుడు నేను చెప్పినా సరే, ఎవరికి చెప్పినా సరే వాళ్ళు బాధపడతారు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ మాయా. అంటే ఎలా మనకి ఉపనిషత్తుల్లో కానీ భగవద్గీతలో మాయని ఏ విధంగా వర్ణించారు అనమాట? మాయ అంటే యాక్చువల్గా ద వరల్డ్ ఈజ్ అన్రియల్, కానీ రియల్గా కనిపిస్తుంది. ఆత్మ ఈజ్ రియల్, కానీ అన్రియల్గా కనిపిస్తుంది. ఇదే మాయ. ఇప్పుడు ఏంటంటే ఉన్న ప్రపంచం అబద్ధం, కానీ అది నిజంలా కనిపిస్తుంది. ఆత్మ నిజం కానీ అబద్ధంలో లేనట్టుగా ఉంటుంది. ఈ రెండింటిని కరెక్ట్గా మనం అర్థం చేసుకుంటే మాయలో భాగంలో చిక్కుకున్నట్టు. మీరు ఎప్పుడైతే మీరు ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లు మీరు చేస్తూ ఉంటారో వెంటనే మీకే అర్థమైపోతుంది. అప్పటి వరకు మనం అందరినీ తిడతాం. మీరు ఈవెన్ యూ విల్ డౌట్ యువర్ ఓన్ గురు, యూ విల్ డౌట్ ఎవ్రీబడి, యూ విల్ నాట్ టాలరేట్ ఈవెన్ గురువు. మనకి ఏదో ఇంతకుముందు ఉన్న సిస్టమ్ని తిట్టినా సరే మీరు ఊరుకోరు, ఎందుకంటే బికాజ్ యూఆర్ ఆ మాయలో ఉంటాం. అది మీరు బయట ప్రొటెక్ట్ చేయడానికి మీరు ఇంకా అప్పటికి కూడా యూఆర్ నాట్ రెడీ ఫర్ ఇట్. సో అది ఎప్పుడైతే మీరు మాయకి మీ ప్రాసెస్లు సాధన బాగా చేసి మీరు బయటపడతారో అప్పుడు మీరు ఎవరైతే గురువు చెప్పాడో ఆ గురువుకి ఒకసారి థ్యాంక్ఫుల్గా ఉంటారు. అది కామన్గా జరుగుతుంది, అది ఈవెన్ నాకు కూడా జరిగింది. సో సాధన ఇంపార్టెంట్, సాధన ఎక్కువ, ఎంత సాధన చేస్తే అంత మీరు ముందుకెళ్ళగలరు.